ఎడారిలో సెలయేరు. వాక్య ధ్యానం. అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటునే ఇంకా 2 దినములు నిలిచిను. యోహాను సువార్త 11వ అధ్యాయము 6వ వచనం. ఈ అద్భుతమైన అధ్యాయం మొదట్లోనే ఉంది. యేసు మార్తను, ఆమె సహోదరుడైన లాజరును ప్రేమించెను అనే మాట. దేవుడు మన పట్ల చేసే కార్యాలు మనకెంత అయోమయంగా అనిపించినప్పటికీ ఆయనకు మనపై ఉన్న అపారమైన మార్పు లేని ఉచిత ప్రేమ మీద మనం నమ్మిక ఉంచి దాని గురించి ఇతరులకు చెప్పాలి. యేసు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టే మనల్ని కొంతకాలం బాధపడనిస్తాడు. తమ తమ్ముడు సుస్థివార్త వినగానే ఆయన అన్ని ఆటంకాలను దాటుకుని వచ్చి అతన్ని బాగుపరుస్తాడని మరియా మార్తలు అనుకున్నారు. పైన వ్రాసి ఉన్న వాక్యాన్ని ఇంగ్లీష్ బైబిల్లో చదివితే వినినప్పుడు అనే మాటకు బదులుగా విన్నాడు కాబట్టి అని ఉంటుంది. కాబట్టి అనే మాట ఇక్కడ వాడడం ఎంత కొత్తగా ఉంది. అయితే వాళ్ళ మీద ప్రేమ లేకపోవడం వల్ల కాదు ఆయన ఆగిపోయింది. ప్రేమ ఉంది కాబట్టే. ఆయన ప్రేమే ఆయన్ను త్వరగా దుఃఖంలో ఉన్న ఆ ఇంటికి వెళ్లకుండా చేసింది. ఆయనలాగా శాశ్వతమైన అపార ప్రేమ కాకుండా మామూలు ప్రేమ ఉన్నవాళ్ళైతే క్షణాల మీద వాళ్ళ దగ్గరకు వెళ్ళి వాళ్ళ దుఃఖాన్ని ఉపశమింపచేసి వాళ్ళ కన్నీళ్లు తుడిచి దుఃఖాన్ని, నిట్టూర్పుల్ని ఎగరగొట్టేసేవారే. అయితే దుఃఖమనే దేవదూత తన పనిని పూర్తి చేసేదాకా ఆ కరుణామయుణ్ణి ఆపి ఉంచగలిగింది దేవుని దివ్య ప్రేమే. బాధ వల్ల, దుఃఖం వల్ల మనం ఎంత మేలు పొందామో ఎవరు లెక్క కట్టగలరు? క్రైస్తవ జీవితంలోని ఎన్నో ప్రధానమైన సద్గుణాలు మనకు అలవడడానికి దుఃఖమే కారణం. పరీక్ష పెట్టే శ్రమలు లేకుండా విశ్వాసం ఎక్కడిది? సహించడానికి బాధ లేకుండా సహనం ఎక్కడిది? బాధాకరమైన అనుభవాలు లేకపోతే అనుభవం ఎక్కడిది? మార్గం తేలికి మనతోనే ఉంటూ మనం ప్రేమని పొందిన వాళ్ళమంటూ తెలియజెప్తుండేవాడు మనల్ని ప్రేమించేవాడు. ఆకాశం మబ్బు కమ్మితే, బాధలు వేధించితే ఆయన్నే నమ్ముదాం. మనల్ని ప్రేమించినవాడు కదా. అన్నిటినీ తాకే కాలం ఆయన ప్రేమను మట్టుకు తాకలేదు. క్రీస్తు హృదయములో నుండి ప్రేమ పారుతూనే ఉంటుంది.